विजय राघव स्नेहितमनी तोलकोंडी करंदुलकोई संपी रोड दोषण पट्टे वाल ताला पारपोनारे चर्चे एसपी सार केसकोदान अंत दलित अंत अंत चूप वाल अग्रकुलस्तु वाले सपोर्टारा वाले पुलिस बंदोबस्त माला न्याय जो అంటే దళితులంటే అంత చిన్న చూపుడు కూడా ఎందుకు మాకు తక్షణమే న్యాయం జరగాల దోషులను శిక్షించాల అది మా కోరిక కొంచెం సార్ కొనికి న్యాయం జరగంత వరకు ధర్నాలు చేస్తాం అన్ని చేస్తాం వెల్దుర్తులో మేము కూడా వాళ్ళలానే కత్తులు పట్టుకొని కట్టా చేస్తాం మాకు వద్దు న్యాయపరంగా జరగాలనే ఓపిక బట్టి పోలీస్ స్టేషన్కి వచ్చాం మా పిల్లానికి న్యాయం జరగాల బండి తీసుకున్నారు బండి కూడా లేకుండా చేశారు మా పిల్లాని కూడా లేకుండా చేశారు నమ్మిచి మోసం యాక్సిడెంట్ కేస్ అంటారు యాక్సిడెంట్ జరిగిన ఆడవాలే లేవు అక్కడ ట్రాఫిక్ సార్ కడు పోతే టూ టౌన్ ఎస్ఐ కడు ఉంటాడు టూ టౌన్ ఎస్ఐ కడు పోతే ట్రాఫిక్ వాళ్ళ కడు ఉంటాడు ట్రాఫిక్ వాళ్ళు పోతే ఎస్పీ సార్ వద్దన్నాడు ఈ కేసు తీసుకోకూడదు అని చెప్పినాడు ఇది ఎక్కడ న్యాయం అంటే దళితులు అంటే అంత చిన్న చూపా మాకు తక్షణమే చెప్పాలా దీని సమాధానం చెప్పాలా రాయకేవుతుల్లో ఏమో ఏం చేశారో మాకి న్యాయం జరగాల చూడాల ఎనిమిది ముప్పై ఆరు సెకండ్లు
సిఎస్ఆర్ ఇట్లా ఇక్కడ తిరా ఇక్కడ కొంచెం వెనక్కిరా కొంచెం వెనక్కిరా బాధ ఒక్క నిమిషం విచారణ దర్యాప్తు చేస్తారు అర్థమైందా ఎట్లా జరిగింది ఏంటి అనేది మొత్తం దర్యాప్తు చేసి డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే దర్యాప్తు చేయాలి మీరు పీస్ఫుల్ గా దయచేసి మీరు పీస్ఫుల్ గా చేసుకోండి అది అర్థమైందా వస్తాను బెయిల్ ఇస్తున్నారు మామూలు ఉన్నారు అక్కడ బెయిల్ ఇస్తున్నారు వచ్చేస్తాడు ఇంత దారుణం కుటుంబానికి రావదు ఏ కులానికి రావదు మాకు అంత న్యాయం కావాలి మాకు ఇచ్చారు మాకు వదిలేయండి మేము చూసుకుంటాం మీరు దయచేసి మీరు ఎక్కడ కూడా నిన్న ఈ వెదుర్తుకు చెందిన విజయ రాఘవను ఇంకొక ముగ్గురు కలిసి మొత్తం ముగ్గురు ఆలూరు వైపు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కర్నూలు వెళ్ళిన తర్వాత కర్నూలులో ఇతను రోడ్డు పక్కన విజయ రాఘవాని అతను ఈ దెబ్బలతోటి పడి ఉన్నాడని దాని మీద అక్కడ ఏదో యాక్సిడెంట్లో చనిపోయినట్లు వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కర్నూలులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద యాక్సిడెంట్లో చనిపోయినట్టు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కర్నూలు. దాని మీద ఏంటంటే ఇక్కడ చనిపోయిన విజయ రాఘవ వాళ్ళ బంధువులు వాళ్ళ తల్లికి కానీ వాళ్ళకి ఏంటంటే ఎవరైతే విజయ రాఘవతో వెళ్ళారో వాళ్ళ మీద అనుమానం వ్యక్తపరిచారు. వాళ్ళకి అంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాడిని కొట్టి చంపి ఉండవచ్చు అనే ఒక అనుమానం ఎక్స్ప్రెస్ చేశారనమాట. దాని మీద వాళ్ళు ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కాబట్టి ఆ వాళ్ళు ఎవరైతే ఈ విజయ రాఘవతో వెళ్ళారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు. దీని మీద ఇప్పుడు లీగల్గా ఏమి అంటే ఆల్రెడీ అక్కడ 304 ఐపీసీ కింద కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది కాబట్టి దీంట్లో ఇప్పుడు మేము ఏమి చర్యలు తీసుకోవచ్చో లీగల్గా కనుక్కొని ఇమ్మీడియట్గా మేము దీంట్లో కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ అబ్బాయి మరణానికి కారణం ఏంటి, అది ఏమన్నా కావాలని కొట్టి చంపారా లేకపోతే రోడ్డు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి చనిపోయాడా అనేది ఈ దర్యాప్తులో తేల్చబడుతుంది.